2017 సర్వే నెంబర్లో భూమి పట్టా కలిగిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని పెద్దశంకరంపేట ఎంఆర్ఓ గ్రేసిబాయ్ అన్నారు. పెద్దశంకరంపేటలోని 2017 సర్వే నెంబర్లో 257 ఎకరాల 18 గుంటల గల భూమిలో గతంలో హెచ్ఎండిఏ సంస్థకు 85 ఎకరాల భూమిని కేటాయించగా మా పట్టా భూమిలోకి అక్రమంగా వచ్చి హెచ్ఎండిఏ సంస్థ జెండాలు పాతారని రైతులు స్థానిక ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్తో కలిసి ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇవ్వగా ఎంఆర్ఓ జెర్సీబాయ్ హెచ్ఎండిఏ అధికారులను సంప్రదించి హెచ్ఎండిఏ సంస్థకు కేటాయించిన భూమిలోనే పై అధికారుల అనుమతులతో హెచ్ఎండిఏ పనులు చేసుకోవాలని, సంస్థకు కేటాయించిన 85 ఎకరాలలో ఎవరైనా అసైన్ భూమి కలిగి ఉంటే వాళ్ల సమస్యలు పై అధికారులకు వద్దకు తీసుకువెళ్లి తగు న్యాయం చేస్తామని తహసీల్దార్ గ్రేసిబాయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ బాలరాజు సిబ్బంది ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూశారు. అలాగే గ్రామ రైతులు కూడా పాల్గొన్నారు. సర్వే నెంబర్ 217 లో టోటల్ విస్తీర్ణం 257 ఎకరాల 18 గుంటలు విస్తీర్ణం ఉంది. మరి అందులో అసైనీస్ లేని భూమి కూడా వాళ్ళకి గతంలో 85 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఉడా వాళ్ళు నిన్న మరి వాళ్ళకి అలాట్ చేశారనే ఉద్దేశంతో పొజిషన్లోకి వచ్చి వాళ్ళు అదంతా మొత్తం సదును చేసుకొని చూడగా మరి పబ్లిక్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, అందులో అసైనీస్ ఉన్నారని. మరి ఇమీడియట్లీ నేను ఆర్ఐ గారిని సర్వే గారిని పంపించి మరి ఆ వర్క్ స్టాప్ చేయడం జరిగింది. మరి తదుపరి ఉడావాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీకు అలాట్ చేసిన ల్యాండ్ కాకుండా పక్కకు జరిగారనే ఉద్దేశం మాకు ఆరోపణలు వచ్చినాయని మరి క్లియర్గా మీకు వాళ్ళకి ఎక్కడైతే అలాట్ చేశారో అదే ల్యాండ్ వాళ్ళు చూపిస్తే దాంట్లోకే మేము వెళ్తాము పై అధికారులు అని చెప్పారు. ఏదున్నా పై అధికారులతో పర్మిషన్ తోటి మీకు అలాట్ చేసిన ల్యాండ్లోకే అసైనీస్ లేని దాంట్లోకే మీరు మీకు అనుమతి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. మరి తద్వారా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి అలాట్ చేసిన ఆ 85 ఎకరాల్లో కూడా అసైనీస్ లేనిదే ఇచ్చారు, అందులో కూడా ఇన్ కేసు ఎవరన్నా అసైనీస్ ఉన్నారని మరి మా దృష్టికి మళ్ళీ వచ్చిన వస్తే వాళ్ళది కూడా మేము వెరిఫై చేసి జన్యున్ ఉంటే పై అధికారులకి లేక ద్వారా వాళ్ళకి లెటర్ రాసి తదుపరి వారి అనుమతితోటే ఏదైనా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.